భీమ్లనాయక్ మూవీ మా అత్త కొడుకు అంటే మా అత్త కొడుకు క్యాన్సర్ అనమాట. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ చెప్తుంటే అతను కొంచెం సీరియస్ అయ్యేది. ఈ భీమ్లనాయక్ మూవీ చూసి చనిపోతే చాలా రానేది అతను, కానీ మూవీ చూడకముందే అది రిలీజ్ కాకముందే చనిపోయాడు అతను. అంటే తర్వాత నేను అరే చాలా బాధపడ్డా, అరే మూవీ చూసినా బాగుండేది చనిపోయాడు అతను. చనిపోయినాడా? క్యాన్సర్ అతనికి, క్యాన్సర్ వచ్చి చనిపోయినాడు. చనిపోయి కూడా 1 ఇయర్ అవుతుంది. అంటే మీరు ఇలా క్యాన్సర్ ఉన్న పలంగానే పవన్ కళ్యాణ్ ఒకసారి చూడాలి లేదు అనేది ఎవరికి మీకు కన్సల్ట్ చేయలేదా, ఎవరికి చెప్పలేదా, సోషల్ మీడియాకి చెప్పలేదా, ఎవరికి చెప్పలేదా? ఎవరికి చెప్పలేదు బ్రో. అతనికి, అతను పిచ్చ అభిమాని అతను, ఎవరు ఎవరి పనులు వాళ్ళు ఉండేదేసరికి కొంచెం ఆ టైంలో అంత ఏం. పవన్ కళ్యాణ్ మీట్ అవ్వాలి కానీ ఆ పిల్లోని కోరిక తీర్చడం కానీ, ఒకవేళ మీరు ఏమన్నా ఇవి ఈ విషయాలు సోషల్ మీడియాకి కానీ మీడియాకి కానీ వాళ్ళకి కానీ మీకు తెలిసినంత వరకు చెప్పినా, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏమో రావచ్చేమో కలిసే కూడేమో. అప్పుడంతా ఎవరికి అంత తోచలేదన్నా. స్టార్టింగ్లో లాక్డౌన్ పడ్డప్పుడేమో ఇటు బయటికి వెళ్ళనివ్వలేదు, అప్పుడు కొంచెం ట్రై చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత అతనికి ఇక్కడ మన బసవతారకం హాస్పిటల్ ఉండగా అందులో తిప్పాం చాలాసార్లు, కొంచెం కొంచెం కొలుకున్నాడు లాస్ట్ స్టేజ్లో. ఆ తర్వాత ఇక లాస్ట్ స్టేజ్లో ఇటు తీసుకెళ్ళలేకపోయాం, అతను కూడా నడవలేని పరిస్థితి. కానీ బెడ్ మీద ఉన్నప్పుడు చెప్పాడు ఆ మూవీ చూసి ఒకసారి తర్వాత చనిపోతే చాలు అన్నాడు. బెడ్ మీద ఒక్కసారి ఉన్నప్పుడు చెప్పినప్పుడు మీకు అందరికీ అట్లీస్ట్ మీరు ఒక్కసారి కానీ ట్రై చేయలేదా, ఎవరైనా కలుస్తామా లేదా ఈయన కంపల్సరీ చూపిస్తాము, లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు క్యాన్సర్ కదా, అట్లీస్ట్ ఒక వీడియో పెడదాము పవన్ కళ్యాణ్కి, అంత ఐడియా కానీ మీకు రాలేదా? అంత ఐడియా రాలేదన్న. ఇంకోటి ఏంటంటే ఆ మూవీ చూస్తాడనే కాన్సెప్ట్ ఉంది. ఏ బతుకుతాడులే, ఏ నీకేముంది నువ్వు కూడా మాతో పాటే ఉన్నాం కదా, కలిసి ఉంటున్నాడనే ఫీలింగ్ ఉండగానే ఈయన చనిపోతాడని మేమంతా మీడియా ద్వారా సెండ్ చేసిండే. ఒకవేళ ఆయన మీట్ అయ్యేవాడే, కలిసి ఒకవేళ ఆయన ఆఫీస్కు పోయిగానే మీరు కలిసినా కానీ ఆయన మీట్ అయ్యేవాడేమో. అది ఎలా కలవాలో ఎలా చేయాలో కూడా మాకంత తెలియలేదన్నా. ఇంకోటి ఆయన అతను కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఉంటాడు. అంటే నేను ఇట్లా బయట రావాలి, ఇట్లా వీడియోలో రావాలి, ఫోటో దిగాలి, అదంతా ఆయనకు కొంచెం ఎవరికి చనిపోయిన వ్యక్తి ఆ వ్యక్తికి ఇట్లా కొంత ఫోటో దిగాలి అట్లా కూడా అతనికి ఉండదు. కానీ ఆయన ఫోటో దిగాలి, ఆయనతో కలిసాలనే కోరిక లేదు, కానీ పవన్ కళ్యాణ్ చూడాలని మాత్రం కోరిక ఉంది. అది మేమేం అట్లా అనుకొని బాధపడ్డామన్నా, కలిసే ఉన్నాను నీకేం కాదులే అని ధైర్యం చెప్తున్నాం, కానీ అదంతా చేయలేకపోయినాం. పవన్ కళ్యాణ్ సార్ది అప్పుడప్పుడు ఏదైనా ఆడియన్స్ అయినప్పుడు వెళ్తూ ఉంటాడు, కాకపోతే జనాలు దూరం నుంచి ఉండి చూసి ధరిస్తాడు, అక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఈజులు కొట్టి వచ్చేస్తాడు. అతను కూడా కలవాలని చాలాసార్లు ట్రై చేశాడంట, కానీ అతను తిరిగినంతగా సర్కిల్ అంతా మాకు కూడా తెలియదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ బిజీ పర్సన్నే, బిజీగా ఉండొచ్చు, రాజకీయాల్లో బిజీగా ఉండొచ్చు, సినీ ఫీల్డ్లో బిజీగా ఉండొచ్చు, ప్రజల సమస్యలో బిజీగా ఉండొచ్చు, కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఆయన చనిపోతాడు పవన్ కళ్యాణ్ నేను ఒక్కసారి చూడాలి అనే సిచ్యువేషన్లు వండింటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ వచ్చేవాడు, ఖచ్చితంగా వచ్చేవాడేమో. కాకపోతే మేము ఆ ప్రయత్నం చేయలేదు, మీరు ఏం అవసరం ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇటువంటి విషయాలలో పక్క నేను కానీ హామీ ఇస్తాను, పక్క వస్తాను. ఎంతటి బిజీ పర్సన్ అయినా కానీ సరే, అందరి గురించి ఏమో నాకు తెలియదు కానీ ఆయన గురించి అయితే నా కోసం ఒక మనిషి ప్రాణం పోతున్నాడు అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఎక్కడున్నా కానీ సరే, ఒకవేళ ఆఫీస్కి కానీ మీడియాకి కానీ సోషల్ మీడియాకి కానీ నలుగురు మీ పెద్ద మనిషి పిలిచిపెచ్చుకొచ్చి చెప్పినా కానీ ట్రై చేసిన 100కి 100% పక్కా వచ్చేవాడు కంపల్సరీ అన్న. అప్పుడు ఆ థాట్ అంతగా మేము చేయలేకపోయినాం. తర్వాత అయినా చనిపోయిన తర్వాత మేము అంతా అప్పుడు అరే అరే అనవసరంగా ఇట్లా చేయలేకపోయినామే, ఇట్లా చేస్తే అయిపోయేది కదా అనుకుని అప్పుడు ఆలోచించాను. మెగావత్ రమేష్, పియ్యపల్లి మండలం బాలాజీ నగర్ తండ, పియ్యపల్లి మండలం బాలాజీ నగర్. వాళ్ళమ్మ నాన్న పేరు ఏం పేరు? బాణవత్ మెగావత్ బన్సిలాల్ బుజ్జమ్మ. ఏం పని చేస్తారు? అతను నాకు మామ అవుతాడు. అతను ఏం పని చేస్తాడు? పడ్డ టైంలోనే అతను చాలా దిగులైపోయాడు, అసలు మాట్లాడే పరిస్థితి కూడా లేకపోయింది. మేమే కొంచెం ఫ్రెండ్స్ కలిసి కుటుంబానికి ఇక్కడేనా ఏపీయా? ప్రాపర్ ఇక్కడే మన దేవరకొండ కాన్స్టిట్యూన్సీ పియ్యపల్లి మండలం.